Hi friends, this is Srinivas here. I am actually working as a sales trainer at Yashoda Krishna Toyota. This variant you are seeing is a G variant. Actually, it is a CVT version. We also have a manual version. It comes with a dual battery setup and it has a mileage as per HERA certification is 23.87 kmpl. Thank you. Hello friends, welcome to Krrish Tutorial. Ee roju manaki nannanadani inko video chestunam Toyota lone manaki G version idi. G version kuda manaki 2 smart keys provide cheyadam jarugutundi. Manaki back seat chusi Toyota logo మనం provide చేస్తున్నాం. మనకి చూద్దాం వెహికల్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. G version ఇది మనకి బ్లూ కలర్ మనకి చూడొచ్చు. మనకి చాలా షైనింగ్ వస్తుంది. మనకి వెహికల్ లో కూడా మనకి చూడొచ్చు. గ్రిల్ కూడా స్పోర్టీ గ్రిల్ మనకి చాలా నైస్ ప్రీమియం లుకింగ్ కనబడుతుంది. మనకి గ్రిల్ చూసుకుంటే మనకైతే మనకి Toyota logo కూడా provide చేస్తున్నాం. మనకి ఫ్రంట్ గ్రిల్ చూసుకుంటే మనకి chrome finishing కూడా ప్రొవైడ్ చేస్తాం. మనకి కంప్లీట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి చూడొచ్చు. మనకి ఫ్రంట్ చూడొచ్చు. మనకి chrome finishing ప్రొవైడ్ చేస్తాం. మనకి విత్ Toyota logo కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ డిఆర్ ప్రొవైడ్ చేస్తాం. మనకి విత్ chrome finishing కూడా ప్రొవైడ్ చేస్తాం. విత్ ఫ్లూయిడ్ డిజైనింగ్ ఉంటుంది. మనకి దీంట్లో చూడొచ్చు. మనకి యూనిక్ chrome finishing, యూనిక్ ఫోగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి రేటెడ్ గ్రిల్ కూడా ఇలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే మనకైతే మనకి అపిరియన్స్ మాత్రం ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్. మనకి దీంట్లో టెక్నాలజీ విషయం చూసుకుంటే మనకైతే 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD అండ్ బ్రేక్ అసిస్ట్ అండ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ ఫీచర్స్. మనకి టెక్నాలజీ TCT టెక్నాలజీ, టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ మనకి దీంట్లో యూజ్ చేయడం జరిగింది. చూద్దాం ఇప్పుడు అండర్ ద హుడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇంజన్ హుడ్ చూసుకుంటే మనకి ఈ విధంగా కనబడుతుంది. 4 valve సిలిండర్ ఎగ్జాస్ట్ వాల్వ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. మనకి అండ్ వైబర్ కంటైనర్, బ్రేక్ ఆయిల్ అండ్ ఇంకేంటంటే మనకి బ్యాటరీ, ECM అండ్ ఛార్జింగ్ జాకెట్ అండ్ రేడియేటర్ కూడా చూడవచ్చు. మనకి ఇక్కడ రేడియేటర్ ఫ్యాన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా స్పేషియస్ ఉంటుంది మనకి దీంట్లో. మనకి 1.2 లీటర్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నాం. మనకి CVT కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. మనకి చూసుకుంటే మనకి మైలేజ్ చూసుకుని మనకి 23 kmpl ప్రొవైడ్ చేస్తున్నాం. మనకి కంపెనీ 23 km క్లైమ్ చేయడం జరుగుతుంది మనకి దీంట్లో. ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే ఈ విధంగా కనబడుతుంది. మనకి సైడ్ కంప్లీట్ చేద్దాం. సైడ్ చూసుకుందాం. మనకైతే మనకి టైర్ చూసుకోవచ్చు. డైమండ్ కట్ అలావిల్ ప్రొవైడ్ చేస్తాం. మీతో ఫ్రంట్ డిస్క్, రేర్ డ్రమ్ ప్రొవైడ్ చేస్తాం. టైర్ సైడ్ చూసుకుంటే 195/55 R6 డైమండ్ కట్ అలావిల్ ప్రొవైడ్ చేస్తున్నాం. మనకి చూడవచ్చు. మనకి ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ORMs కూడా ప్రొవైడ్ చేస్తాం. మనకి LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మనకి అండ్ డోర్ హ్యాండిల్స్ క్రోమ్ ఫిషింగ్ ప్రొవైడ్ చేస్తారు. మనకి స్మార్ట్ కీలెస్ ఎంట్రీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని మీద. ఈ విధంగా ఉంటుంది. డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు. మనకి ఫ్యాబ్రిక్ డ్రైవర్ డోర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మనకి చూడవచ్చు ఫ్యాబ్రిక్ డ్రైవర్ డోర్. అండ్ ఇంకేంటంటే మనకి 4 పవర్ విండోస్ అండ్ 4 పవర్ విండోస్, ఆటో అప్ డౌన్ డ్రైవర్ విండో కూడా ప్రొవైడ్ చేస్తారు. సెంట్రల్ లాక్, గ్లాస్ లాకింగ్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ లాక్ అండ్ లాక్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ORM, ఎలక్ట్రికల్ ఓపెన్ ఫోల్డబుల్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORM కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్ వచ్చేసి మనకి లెదర్ క్రోమ్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తారు. మనకి 4 doors కి 4 స్పీకర్స్ అండ్ 1 front 2 doors కి 1 2 చీటర్స్ ప్రొవైడ్ చేస్తారు. 1 లీటర్ బాటిల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి దీంట్లో మన డ్రైవర్ సీట్ చూసుకోవచ్చు. మన డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మనకి అండ్ ఇది ఆటోమేటిక్ కాబట్టి 2 pedals చూపిస్తాం. మనకి పెడల్స్ చూసుకున్న మాత్రం మనకి ఫుట్ రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది మనకి చూసుకుంటే మాత్రం. అయితే మనకి ఇప్పుడు ఇంటీరియర్ క్యాబిన్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ లోపల కూర్చోడం. మనకైతే స్టీరింగ్ చూడొచ్చు. మనకి స్టీరింగ్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు. విత్ క్రోమ్ ఫినిషింగ్స్ మనకి 3 chrome finishings కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ Toyota logo కూడా దీని మీద ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి మోడ్ ఛానల్ చేంజింగ్ అండ్ మ్యూట్ ఫంక్షన్, మోడ్ చేంజింగ్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి లెఫ్ట్ సైడ్ జాస్టిక్ చూసుకుంటే మనకైతే మనకి వైబర్ జాస్టిక్, వైబర్ కంటైనర్ జాస్టిక్ ప్రొవైడ్ చేస్తాం. మనకి వైబర్ జాస్టిక్ ఇది. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకైతే మనకి రైట్ సైడ్ చూసుకుంటే మనకైతే మనకి జాస్టిక్ వచ్చేసి మనకి ల్యాంపింగ్ ఫోల్డ్, ప్రొజెక్ట్ ల్యాంప్ ఆఫ్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. విత్ ఫోగ్ ల్యాంప్స్ ఆన్ ఆఫ్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంజన్ స్టార్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అది. చూడొచ్చు Toyota logo మనకి స్మార్ట్ ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే మీద మనం చూడొచ్చు. మనకి MID డిస్ప్లే చూసుకుంటే మనకి ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్. మనకి MID డిస్ప్లే మనకి దీని మీద ఆల్రెడీ నేను రివ్యూ చేశాను. దీని రివ్యూ గురించి మనకి డిస్క్రిప్షన్లో పాస్ చేస్తున్నాను. ఇంకా ఐ ఐకాన్లో కూడా మనకి దీని గురించి లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ నుంచి కూడా దీని వీడియో కూడా చూడొచ్చు, క్లియర్ వీడియో. మనకి ఇక్కడ చూద్దాం మనకి ఇంకా. అండ్ టచ్ స్క్రీన్ చూసుకొని మనకి టచ్ స్క్రీన్ వచ్చేసి మనకి 7 inch టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తారు. Apple CarPlay, మిర్రర్ లింక్, ఆండ్రాయిడ్ ఆటోతో నావిగేషన్ సపోర్ట్ కూడా చేసుకోవచ్చు. మనకి వాల్యూమ్, వాయిస్ కంట్రోల్ కూడా చేస్తున్నాం మనకి దీంట్లో. registered with T.S. Rera. Visit ramkediscoverycity.com or call 958. మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తాం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ అండ్ ఆఫ్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనకి దీంట్లో మనకి బ్యాక్ హోమ్ బటన్ మ్యూజిక్ బ్యాక్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తాడు మనకి సెంట్రల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తాం విత్ డిస్ప్లే ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనకి దీంట్లో చూడవచ్చు దీని గురించి ఆల్రెడీ రివ్యూ చేశాను దీని గురించి రివ్యూ గురించి మీకు ఐ ఐకాన్లో వదిలేస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో దీని గురించి లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు అకౌంట్ చూడే వీడియో చూడవచ్చు మనకి దీనిలో చూసుకుంటే మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ మనకి స్పోర్టీ బటన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఇంక్రీజ్ చేస్తే ఇమీడియట్లీ ఆర్పిఎం ఇంక్రీజ్ అయ్యి ఇన్స్టెంట్ పికప్ ఎక్కువ వస్తుంది స్పోర్టీ రైడింగ్ కోసం మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూడొచ్చు పార్కింగ్ మోడ్ రివర్స్ మోడ్ న్యూట్రల్ మోడ్ డ్రైవ్ మోడ్ అండ్ లార్జ్ మోడ్ మనకి పని చేస్తున్నారు మనకి లాక్ గేర్ షిఫ్ట్ లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి గేర్ నాబ్ తీసుకోవచ్చు హ్యాండిల్ వచ్చేసి గేర్ నాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి అండ్ సెంట్రల్ ఫ్రంట్ సీట్ డ్రైవర్ సైడ్ ఆంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి గ్లో బాక్స్ చూద్దాం మనకి గ్లో బాక్స్లో కూడా మనకి గ్లో బాక్స్ ప్రొవైడ్ చేస్తుంది మనకి గ్లో బాక్స్ ఇలిమినేషన్ ఇలాంటివి ఏం లేదని చెప్పుకోవాలి అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ సప్లిమెంటరీ రిజిస్టర్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది మనకి ల్యాంపింగ్స్ 2 ల్యాంపింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆటో హెడ్ ల్యాంప్స్ ఆటో ఐఆర్విఎం ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి అండ్ వ్యాంటీ మిర్రర్ ల్యాంపింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కో డ్రైవర్ కూడా ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ రో చూసుకుంటే ఈ విధంగా కనబడుతుంది మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనే కంఫర్ట్ గురించి కూడా బ్యాక్ సైడ్ చూసుకుని మనకి డోర్ హ్యాండిల్ క్రోమ్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తాం మనకి చూడొచ్చు మనకి ఇక్కడ చూసుకోవచ్చు సెంట్రల్ చైల్డ్ లాక్ యాంకరేజెస్ కూడా చైల్డ్ లాక్ కూడా ప్రొవైడ్ చేస్తాం దీనివల్ల సేఫ్టీ ఏంటంటే మన చిన్నపిల్లలు మనం బ్యాక్ సైడ్ కూర్చోబెట్టినప్పుడు మనము లాక్ చేసి డోర్ వేసేస్తే బ్యాక్ సైడ్ లోపలికి వెళ్ళి మనకి డోర్ ఓపెన్ కాదు ఓన్లీ బ్యాక్ సైడ్కి వెళ్ళి ఓపెన్ అవుతుంది అది సేఫ్టీ చిల్డ్రన్స్కి చాలా సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవాలి మనకి డోర్ హ్యాండ్ డోర్ చూడొచ్చు మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తాం మనకి అండ్ విత్ ల్యాంపింగ్ లాక్ అన్లాక్ పవర్ విండో ప్రొవైడ్ చేస్తూ అండ్ ఇంకేంటంటే మనకి క్రోమ్ ఫినిషింగ్ కూడా వస్తుంది మనకి అండ్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్ కూడా క్రోమ్ ఫినిషింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేసి 1 స్పీకర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ చూద్దాం ఇది మన క్యాబిన్ చూసుకుంటే మనకి ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్ టూల్ కిట్స్ కూడా ఇక్కడనే వచ్చారు మనకి మనకి కూర్చొని చూసుకుంటే మనకి ఈ విధంగా కనబడుతుంది జీ వెర్షన్లో మనకి వీల్ బేస్ వచ్చేసి 2520mm ప్రొవైడ్ చేసి కాబట్టి మనకి బెస్ట్ వీల్ బేస్ ఉంటుంది కాబట్టి మనకి బ్యాక్ సైడ్ కంఫర్ట్ చాలా ఉంటుందని చెప్పుకోవాలి అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 12V యాక్సిడెంట్ షాకెట్ కూడా పవర్ షాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తూ మనకి స్పేషియస్ ఫోన్ హోల్డింగ్ కానీ ఇలాంటి ఐటమ్స్ ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు మనం కూడా ఇంకేదైనా డోర్ హ్యాండిల్ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా కనబడుతుంది అండ్ సెంట్రల్ ల్యాంపింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మనకి రూఫ్ ల్యాంపింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 4 హెడ్ రెస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకా సీట్ బెల్ట్ కూడా డ్రైవర్ సీట్ బెల్ట్ హెడ్ అడ్జస్టబుల్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు మనకి జీ వేరియంట్లో ఇది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే కంఫర్ట్ బాగుందని చెప్పుకోవాలి చూద్దాం ఇప్పుడు బ్యాక్ సైడ్ బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఎంత ఉందో బూట్ కూడా చూడవచ్చు మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ టైల్ ల్యాంప్ ఉంటుంది మనకి విత్ క్రోమ్ ఫినిషింగ్ కూడా మనకి టయోటా వేరియంట్ లోగో అండ్ టయోటా లోగో కూడా ప్రొవైడ్ చేస్తూ గ్లాన్జా లోగో కూడా ప్రొవైడ్ చేస్తూ రేరు వైబర్ కంటైనర్ అండ్ డీఫో కూడా ప్రొవైడ్ చేస్తూ స్మార్ట్ ఎలక్ట్రికల్ టైల్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనకి దీంట్లో బూట్ స్పేస్ చూసుకుని మనకి 339 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నాం మనకి ఈ సిగ్మెంట్స్లో బెస్ట్ బూట్ స్పేస్ ఇదే వెహికల్ అని చెప్పుకోవాలి మనకి టైర్ చూద్దాం మనకి స్పేర్ మనకి దీని కింద ప్రొవైడ్ చేస్తూ మనకి టైర్ సైజ్ కూడా మనకి 185/65 or 15 inch ప్లేన్ రిమ్ ప్రొవైడ్ చేస్తాం మనకి దీంట్లో చూసుకోవచ్చు మనకి రేర్ సీట్ అనేది 60/40 స్ప్లిటబుల్ రేషియో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా దీంట్లో వస్తుందని చెప్పుకోవాలి దీంట్లో కెమెరా లేదు ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి అపిరియన్స్ మాత్రం ఈ విధంగా కనబడుతుంది మనకి చూద్దాం మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 37 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ రేర్ సీట్ అనేది 60/40 స్ప్లిటబుల్ సీట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకి సీట్ అనేది ఫోల్డబుల్ కూడా చేసుకోవచ్చు మనం దీంట్లో ఇది ఫ్రెండ్స్ మనకి టయోటా గ్లాన్జాలో జీ వెర్షన్ 2 వెర్షన్స్లో దొరుకుతుంది మనకి జీ అండ్ వి వెర్షన్స్లో దొరుకుతుంది జీ అనేది ఫస్ట్ వెర్షన్ టాప్ వచ్చేసి వి వెర్షన్ 2 వెర్షన్స్లో మనకి దీంట్లో అవైలబిలిటీ ఉంటుంది దీంట్లో టెక్నికల్ ఫీచర్స్ చూసుకున్న మనకైతే ఓవరాల్ డైమెన్షన్ పరంగా చూసుకున్న మనకైతే ఓవరాల్ లెంత్ వచ్చేసి 3995mm ప్రొవైడ్ చేస్తారు ఓవరాల్ వీడ్త్ వచ్చేసి 1745mm ప్రొవైడ్ చేస్తారు వీల్ బేస్ చూసుకుంటే 2520mm ప్రొవైడ్ చేస్తారు అండ్ హైట్ చూసుకుంటే 1510mm ప్రొవైడ్ చేస్తున్నారు మనకి దీంట్లో వీల్ బేస్ చూసుకుంటే మనకి ఓవరాల్ మనకి emission type చూసుకున్నాం మనకి BS6 emission provide చేస్తారు advanced technology advanced emission type provide చేస్తున్నారు మనకి దీంట్లో BS6 norms ప్రకారం వస్తుంది already central government issue చేసింది మనకి ఏప్రిల్ next month next year 2020 నుంచి ఏప్రిల్ నుంచి మనకి BS6 norms ప్రకారమే automobiles తో ప్రతి vehicle రావడం జరిగింది ఇది advanced technology తో provide చేయడం జరుగుతుంది friends ఇది friends ఈ రోజు మనకి వీడియో వచ్చేసి మనకి క్లియర్ వీడియో ఇచ్చాను అనుకుంటాను ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి maximum రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో గురించి మనకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి ఇది friends మనకి వీడియో వచ్చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు ఈ వీడియో చేయడానికి హెల్ప్ చేసిన యశోద టయోటా షోరూమ్ ఉప్పల్ వాళ్ళకి చాలా థాంక్స్ అండి మార్కెటింగ్ మేనేజర్ రఘు అండ్ ట్రైనర్ శ్రీనివాస్ గారికి చాలా చాలా థాంక్స్ ఇది friends ఈ వీడియో see you soon in next video thank you jai hind please like and subscribe my channel